శుక్రవారం ఆసిస్ తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ లు గాయాల పాలైన సంగతి తెలిసిందే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసిస్ బౌలర్ ప్యాక్ కమిన్స్ వేసిన బౌన్సర్ తగిలి ధావన్ కు గాయం కాగా ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ గాయపడ్డాడు ఇక వీరిద్దరూ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండారన్న అనుమానం ఫ్యాన్స్ లో మొదలైంది ఈ క్రమంలోనే బీసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది ఇద్దరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారని ఫిజియోలు ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది అయితే ఈ ఇద్దరు చివరి వన్డే ఆడతారా లేదా దానిపై తుది నిర్ణయం మాత్రం మ్యాచ్ మొదలయ్యే ముందే తెలుసుకుంటామని స్పష్టం చేసింది ఒకవేళ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పుకున్నా కేఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కీపర్ స్థానంలో ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ ను తీసుకుని ఆలోచనలో టీమిండియా ఉన్నట్లు తెలుస్తుంది ఇకపోతే భారత్ ఈ ఆఖరి మ్యాచ్ లోని గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్వులురుతుంటే గట్టి పోటీ ఇచ్చేందుకు ఆస్ట్రేలియా సన్నద్దం అవుతుంది కాగా సెకండ్ వన్డేలో ఆశీస్ పై ముప్పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను ఒకటి ఒకటితో చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు సిరీస్ విజయంపై ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా బరిలోకి దిగబోతున్నాయి